ఎన్టీఆర్ ఘోరమైన తప్పు చేస్తున్నాడా? ఎన్టీఆర్ నేటి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరో. ఈ విషయం అందరికీ తెలిసిందే, నటన ఆయన బ్లడ్లోనే ఉంది. ఎంత పెద్ద డైలాగ్ అయినా గుక్క తిప్పుకోకుండా చెప్పగలడు, డాన్స్లో స్ప్రింగ్లో మారిపోగలడు. అన్నీ ఉన్న ఎన్టీఆర్ తెలుసో తెలియకో ఘోరమైన తప్పు చేస్తున్నాడా? అవును అని అంటున్నారు సినీ పండితులు. బిగ్ బాస్ అనే ప్రోగ్రాంకు హోస్ట్గా మారబోతున్న విషయం మనందరికీ తెలుసు. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్లో కమల్ హాసన్, కన్నడలో సుదీప్, ఇలా పెద్ద పెద్ద హీరోలు చేసిండొచ్చు, కానీ మిగిలిన భాషల్లో ఇలాంటి ఈవెంట్ షోలకు అంతో ఎంతో క్రేజ్ ఉంది. పైగా వాళ్ళంతా లెక్కలేనని సినిమాలు చేసి రిటైర్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళని చెప్పొచ్చు. అలాంటి షోకి ఎన్టీఆర్ హోస్ట్ చేయటం తప్పే అంటున్నారు. మన తెలుగులో ఇలాంటి టీవీ షోలకు అంతంత మాత్రమే ఆదరణ. హోస్టులకు కాసుల వర్షం కురవచ్చు, కానీ తన కెరీర్ పీక్ స్టేజ్కు తీసుకువెళ్లాల్సిన సమయంలో ఇలాంటి షోలో కనిపించి ప్రేక్షకులకు దగ్గరైతే ఆయన సినిమాలకు జనం టికెట్లు కొని వెళతారా అని సగటు ప్రేక్షకుడు ప్రశ్న. ఓ పక్క మెగాస్టార్ షో కూడా సోగా మారటం వలన ఈ ప్రశ్న పుట్టుకొచ్చి ఉండొచ్చు. తన విలువైన సమయం కొత్త దర్శకులు కదరవిని మంచి సినిమాలు తీస్తే తన కెరీర్కి ఎంతో మేలు అంటున్నారు సినీ పండితులు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.